హై ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ అరుణా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఏ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్ టుడేస్ టాపిక్ కాచి సీక్వెన్స్ మనం కాచీ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ సెట్ టు బి కాచి సీక్వెన్స్ మనం సీక్వెన్స్ని మనం కాచి సీక్వెన్స్ అని అంటామంటే ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సలాన్ ఎప్సలాన్ గ్రేటర్ దెన్ జీరో దేర్ ఎడ్జిస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎమ్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ నాడ్ ఎస్పీ మైనస్ ఎస్క్యూ లెస్ దెన్ ఎప్స్లోన్ ఫర్ ఆల్ పీక్యూ గేటర్ ఎమ్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మనం ఒక సీక్వెన్స్ని కాచే సీక్వెన్స్ అని ఎప్పుడు అంటామంటే ఎప్స్లాన్ గేటర్ దాన్ జీరో ఎప్సలాన్ అనేది జీరో కంటే పెద్దగా ఉంటుంది అంటే మనకి వన్ నుంచి జీరోకి మధ్యలో ఉంటుంది ఉంటుందన్నమాట జీరో పాయింట్ వన్ వన్ జీరో జీరో పాయింట్ టూ జీరో జీరో పాయింట్ త్రీ అలా ఎప్సిలాన్ వ్యాల్యూ ఉంటుంది ఎప్సిలాన్ వ్యాల్యూ చాలా తక్కువగా ఉంటుంది జీరోకి చాలా నియర్ టు జీరోకి చాలా దగ్గరగా ఉంటుంది ఎప్సిలాన్ కానీ జీరో కంటే పెద్దది దెర్ ఎజిస్ట్ ఎంబిలాన్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ ఎస్పి మైనస్ ఎస్క్యూ లెస్ దెన్ ఎప్సిలాన్ అంత చిన్న ఎప్సిలాన్ కంటే చిన్న వాల్యూ అనేది ఎస్పి మైనస్ ఎస్క్యూ ఉన్నట్లయితే మనం దాన్ని కాచీ సీక్వెన్స్ అంటారు అంటే మనం ఏం చెప్తామంటే ఒక సీక్వెన్స్ ఎస్పి మైనస్ ఎస్క్యూ మధ్య చాలా చిన్న వాల్యూ ఉండాలి మనకి ఎప్సిలాన్ అనేది చాలా చిన్న వాల్యూ జీరోకి చాలా దగ్గరగా ఉంటుంది ఎప్సిలాన్ వాల్యూ అనేది దీనికంటే చిన్న వ్యాల్యూ ఎస్పి మైనస్ ఎస్క్యూ వాల్యూ అనేది అంతకన్నా అంత చిన్న వాల్యూ ఎప్స్లో కంటే చిన్నగా ఉంటే అప్పుడు దాన్ని మనం కాచే సీక్వెన్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీక్వెన్స్ని చూసుకున్నాం ఎం సో అండ్ పీక్యూ అండ్ పీక్యూ అనేవి ఎం కంటే పెద్ద టర్మ్స్ అలాగే మనకు పీక్యూ అనేది పీక్యూ గేటదని ఎమ్మని చెప్తున్నాం పీక్యూ కంటే పెద్ద టర్మ్స్ ఉండాలి ఇప్పుడు మనం ఈ సీక్వెన్సెస్ అన్నీ కూడా మనకి కాచి సీక్వెన్సెస్కి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు దీన్ని మనం ఈ సీక్వెన్స్ని మనం ఎస్పి అని ఈ దీన్ని మనం ఎస్క్యూ అని అనుకున్నాం అనుకోండి ఇక్కడ చూడండి వన్ బై త్రీ స్క్వేర్ అంటే మనకి వన్ బై నైన్ వన్ బై నైన్ వాల్యూ అంతే జీరో పాయింట్ లెవెన్ వస్తుంది అలాగే వన్ బై ఫోర్ స్క్వేర్ అంటే మనకి వన్ బై సిక్స్టీన్ వన్ బై సిక్స్టీన్ వాల్యూ అంతే జీరో పాయింట్ జీరో సిక్స్ మనం దీంట్లోంచి ఇది మైనస్ చేస్తే జీరో పాయింట్ జీరో ఫైవ్ వాల్యూ వచ్చింది అంటే మనకి ఎపిస్లో కంటే పె చిన్నది అని చెప్తున్నాం మనం ఈ వాల్యూని అలాగే ఈ సీక్వెన్సెస్ అన్నీ కూడా మనకి కాచి సీక్వెన్సెస్కి ఎగ్జాంపుల్స్ ఈ సీక్వెన్స్లో మనం ఏ టర్మ్ని మనం సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి జీరో పాయింట్స్లోనే దాని వాల్యూ అనేది వస్తుంది అలాగే మనకి ఈ సీక్వెన్సెస్ అన్నీ కూడా కాచి సీక్వెన్సెస్ కాదు ఇవేవి కూడా మనకి కాచి సీక్వెన్సెస్ కావు ఈ టర్మ్స్లో మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి పెద్ద వాల్యూస్ అనేవి వస్తాయి కనుక మనకి వన్ కంటే పెద్ద వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి అందుకని వీటిని నెట్ని మనం కాచి సీక్వెన్సెస్కి ఎగ్జాంపుల్గా తీసుకోం ఇవన్నీ కూడా పైన ఉన్న ఈ మో ఫోర్ కూడా మనకి కాచి సీక్వెన్సెస్కి ఎగ్జాంపుల్ మనకి కాచి సీక్వెన్సెస్ అంటే ఒకటి నుంచి జీరోకి మధ్యలోనే ఉండాలి దాని వాల్యూ ఒకటి కన్నా ఇంకా చాలా తక్కువగా ఉండాలి జీరోకి చాలా చాలా దగ్గరగా ఉంటే దాన్ని మనం కాచి సీక్వెన్సెస్ అని అంటాం ఇదైతే మనకి కాచి సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ఇప్పుడు మనం కాచీ సీక్వెన్స్ ని యూస్ చేసుకుని ఒక సమ్న అయితే సాల్వ్ చేస్తున్నాం ఎవ్రీ కన్వర్జన్ సీక్వెన్స్ ఈజే కాచీ సీక్వెన్స్ అని చెప్తున్నాం ప్రతి కన్వర్జన్ సీక్వెన్స్ కూడా మనకి కాచి సీక్వెన్స్ అవుతుంది అని చూపిమంటున్నాడు మనం ఫ్రూప్లోకి వెళ్ళినట్లయితే లట్ ఎస్ఎన్ బిఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్తున్నాం ఎస్ఎన్ అనే ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ని తీసుకొని కన్వర్జెన్స్ టు ఎల్ బిలాంగ్స్ టు ఆర్ అని చెప్తున్నాం మనకి ఇక్కడ మనం తీసుకునే ఎస్ఎన్ అనే సీక్వెన్స్ ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది కన్వర్జెన్స్ టు ఎల్ అంటున్నాం మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ని తీసుకున్నాం అది కన్వర్జెన్స్ టు ఎల్ అని చెప్తున్నాం మనం తీసుకునే ఎస్ఎన్ అనే సీక్వెన్స్ కన్వర్జెన్స్ టు ఎల్ బిలాంగ్స్ టు ఆర్ అని చెప్తున్నాం ఆర్ అంటే మనకి రియల్ నెంబర్స్ కన్వర్జెన్స్ టు ఎల్ బిలాంగ్స్ టు ఆర్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ఎన్ ఈజ్ ఏ కాచి సీక్వెన్స్ మనల్ని ఏం అడుగుతున్నాడు ఎవ్రీ కన్వర్జెన్స్ సీక్వెన్స్ కాచి సీక్వెన్స్ అని అడుగుతున్నాడు అంటే మనం తీసుకున్న కన్వర్జెన్స్ సీక్వెన్స్ని మనం కాచి సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం ఆ ప్రూవ్ చేసిన కాచి సీక్వెన్స్ కూడా మనకి కన్వర్జెన్స్ టు ఎల్ అవుతుంది బిలాంగ్స్ టు ఆర్ అని చెప్తున్నాం అయితే మనం కన్వర్జెన్స్ కన్వర్జెన్స్ సీక్వెన్స్ని తీసుకొని కాచి సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం కన్వర్జెన్స్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ తీసుకున్నాం కన్వర్జెన్స్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ఫర్ ఎప్సలాన్ గేటర్ దెన్ జీరో దెర్ దెర్ ఎడ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఎం బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ మార్డ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సలాన్ బై టూ ఫర్ ఆల్ ఎన్ గేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఇక్కడ మనం మామూలుగా కన్వర్జెంట్ సీక్వెన్స్లో ఎప్సిలాన్ తీసుకుంటున్నాం కానీ ఈ సమ్కి కన్వీనియన్స్ కోసం మనం ఎప్సిలాన్ బై టూ తీసుకుంటున్నాం ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎప్సిలాన్ అనేది మనకి జీరోకి దగ్గరగా ఉండే వాల్యూ కానీ జీరో కంటే పెద్దది దేర్ ఎం ఎంబిలాంగ్స్ టు పాజిటివ్ ఇంటీజర్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సలాన్ బై టూ ఎప్సలాన్ బై టూ కంటే ఎస్ఎన్ మైనస్ ఎల్ అనేది చిన్నదని చెప్తున్నాం మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ అనేది చిన్నదని చెప్తున్నాం ఫర్ ఎన్ గేట్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ ఎం అన్ ఎంఎన్ అనేది మనకి ఎం కంటే పెద్ద వాల్యూ అని చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీక్వెన్స్ తీసుకున్నాం ఈ సీక్వెన్స్లో మనం ఎం కంటే ఎన్ పెద్దది అని చెప్పేసి మనం ఎస్ఎన్ మైనస్ మోడ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్స్ బై టూ అని చెప్తున్నాం కానీ మనకి సీక్వెన్స్లో ఇంకా చాలా టర్మ్స్ ఉంటాయి ఫర్ ఎన్ పీ క్యూ అన్ సో అని ఇంకా చాలా టర్మ్స్ ఉంటాయి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ తీసుకుని మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్స్ బై టూ అని చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పీ తీసుకున్నాం అనుకోండి మోడ్ ఎస్పి మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్స్లో అనొచ్చు ఇక్కడ క్యూ తీసుకుంటే మోడ్ ఎస్క్యూ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్స్ అని చెప్పొచ్చు అలాగే ఇక్కడ వై తీసుకుంటే మోడ్ ఎస్వై మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్స్లో అని అలా చెప్పొచ్చు అలాగే మనకి ఇక్కడ టేక్ మనం పీక్యూ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అని తీసుకొని సచ్ దట్ పీక్యూ గెడ్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ అని చెప్తున్నాం ఇక్కడ మనం ఆ సీక్వెన్స్లో మనం ఏదైనా తీసుకోవచ్చు ఎమ్ కంటే పెద్ద పెద్ద టర్మ్స్ ఇక్కడ మనం ఎన్ తీసుకున్నాం మా డెఫినేషన్లోని మనం డెఫినేషన్లో కాకుండా పీక్యూ అనే టర్మ్స్ కూడా మనం తీసుకుంటున్నాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మాడ్ ఎస్పి మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్స్లో అని బయట రాసుకోవచ్చు కదా మనం ఇక్కడ ఎన్కి బదులుగా పీ తీసుకుంటే అలాగే మనం క్యూ తీసుకుంటే ఎస్క్యూ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్స్లో అని బయట కూడా రాసుకోవచ్చు మనం ఇక్కడ క కన్వర్జన్ సీక్వెన్స్ని కాచీ సీక్వెన్స్ అని చూపించాలనుకుంటున్నాం కాబట్టి కన్సిడర్ మాడ్ ఎస్పి మైనస్ ఎస్క్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి మైనస్ ఎల్ ప్లస్ ఎల్లో క్యాన్సిల్ అయిపోతే మాడ్ ఎస్పి మైనస్ ఎస్క్యూ ఒకటే మిగులుతుంది కదా మనం ఇక్కడ మైనస్ ఎల్లో ప్లస్ ఎల్ని పెట్టుకున్నాం ఇక్కడ మనం ఈ టర్మ్లో నుంచి మైనస్ని కామన్గా తీస్తే మనకి ఎస్పి మైనస్ ఎస్క్యూ మైనస్ ఎల్ అనేది వస్తుంది ఇక్కడ మనం మోడ్ రిమూవ్ చేసి రాస్తే లెస్ దెన్ మోడ్ ఎస్పి మైనస్ ఎల్ ప్లస్ ఎస్క్యూ మైనస్ ఎల్ ఈ విధంగా రాసుకోవచ్చు మనం ఇక్కడ తీసుకున్నాం ఎస్పి మైనస్ ఎల్ అంటే లెస్ దాన్ ఎప్సలాన్ బై టూ అలాగే ఎస్క్యూ మైనస్ ఎల్ అన్నా కూడా లెస్ దాన్ ఎప్సలాన్ బై టూ మనకి ఎప్సలాన్ బై టూ టు బై టూ కలిపితే మనకి ఎప్సలాన్ అనేది వస్తుంది ఎస్ ఎస్పి మైనస్ ఎస్క్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ పీక్యూ గ్రేటర్ దాన్ ఎమ్ మనమైతే ఇక్కడ కన్వర్జెంట్ యొక్క డెఫినేషన్ తీసుకొని ఇది మనకి కాచీ సీక్వెన్స్ యొక్క డెఫినేషను దీన్ని అయితే మనం రప్పించాం ఇక్కడ చూడండి మనకి కాచీ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్లో మనకి ఇదేమో చూడండి ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గేటర్ దెన్ జీరో ద రెజిస్ట్ ఎం బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ ఎస్పి మైనస్ ఎస్క్యూ లెస్ దెన్ ఎప్సలాన్ ఫర్ ఆల్ పీక్యూ గ్రేటర్ దెన్ ఎం ఇదే మనం ఇక్కడ ఫ్రూ చేసాం అంటే మనకి కాచి సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ వస్తుంది సో ఎస్ఎన్ ఈజ్ ఏ కాచి సీక్వెన్స్ సో మనం ప్రూవ్ చేసాం ఎవ్రీ కన్వర్జన్ సీక్వెన్స్ ఈజ్ ఏ కాచి సీక్వెన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్